మా టీవీ 11 న్యూస్ ఛానల్ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. వెల్కమ్ టు టీవీ 11. నా పేరు హబీబ్. న్యూస్ ఇన్ డీటెయిల్స్. సంగారెడ్డి జిల్లా పటాన్చేరులో ఎంపీటీసీ జెడ్పీటీసీ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి రోజు పటాన్చేరు మండలంలో 3 నామినేషన్లు నమోదయ్యాయి. టీఆర్ఎస్ పార్టీ తరఫున ముత్తంగి నుండి గడిల కుమార్ గౌడ్, ఆండాలమ్మ మరియు పార్టీ గ్రామం నుండి గోపాల్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక ఎన్నికల్లో ప్రతి గ్రామం నుండి టీఆర్ఎస్ అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలుపొంది ఎమ్మెల్యే మహిబాల్ రెడ్డికి కానుక అందిస్తామని టీఆర్ఎస్ శ్రేణులు ధీమా వ్యక్తం చేశారు. మాత్రమే మేము తీసుకుంటాం. థర్డ్ సెకండ్ థర్డ్ ఫోర్త్ అనేది బై స్టాండ్ అంతే. అది బై మిస్టేక్ లో ఫస్ట్ దాంట్లో రిజెక్ట్ అయింది అనుకోండి, అప్పుడు సెకండ్కి వెళ్ళిపోతాం మేము. కానీ మిగతా అటాచ్డ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా, వాటినే తీసుకుంటాం. తీసుకున్న అటాచ్డ్ డాక్యుమెంట్స్ అన్ని కూడా అవే మేము ఫార్వర్డ్ చేసుకుంటాం. అంతే తప్ప మేము థర్డ్ ఫోర్త్ అనేది ఏముండదు. ఫస్ట్ ఏం చేస్తాం, ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మరి ఈరోజు నామినేషన్ ప్రారంభం కావడం జరిగింది. పటాన్చెరు మండలం ముత్తంగి గ్రామం ఎంపీటీసీ 2గా నేను పోటీ చేయబోతున్నాను. గడిల కుమార్ గౌడ్, ముత్తంగి, పటాన్చెరు మండల్, సంగారెడ్డి జిల్లా, తెలంగాణ. నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము బీఫారం ఆశిస్తున్నాము. మరి ఎమ్మెల్యే గారు పరిశీలిస్తున్నారు. 2 రోజుల్లో మేము ఆశించిన విధంగా మరి ఎమ్మెల్యే గారు మాకు బీఫారం కూడా ఇస్తారని చెప్పి ఎన్నికైన తర్వాత మరి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందే విధంగా నిరంతరం కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు వార్తలు మరి హిందీ తెలుగు వార్తల కోసం చూస్తేనే ఉండండి టీవీ 11. టీవీ 11 ఛానల్ ని టీవీతో పాటు యావత్ దేశం నెలమల నుంచి ఎప్పుడైనా లాగిన్ కావచ్చు. మా టీవీ 11 ఛానల్ లో లైవ్ లో చూడొచ్చు. www.tv11live.com లో లైవ్ చూడొచ్చు. ఇది ఈరోజు వార్తలు. మిగతా వార్తల కోసం చూస్తూనే ఉండండి టీవీ 11.